ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన అభిమానులకు ఆదివారం ఆకలి తీరిపోయి ఉంటుంది. ఊహించినట్టుగానే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఏ స్థాయిలో జరగాలో అదే స్థాయిలో జరిగింది. రెండు జట్లలోని బౌలర్లు పట్టుదలతో బౌలింగ్ చేయడంతో పరుగులు సాధించడానికి బ్యాట్స్మెన్ బాగా కష్టపడ్డారు. ఎట్టకేలకు ఈ మ్యాచ్లో టీమిండియా విజయభేరి మోగించింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో భారత జట్టులోని యువ ఆటగాడు రిషబ్ పంత్ని కాదని వెటరన్ ఆటగాడు దినేష్ కార్తిక్ని జట్టులోకి తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. త్వరలో T20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రయోగాలు సరైనవి కాదని హెచ్చరించాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అసలే T20 ప్రపంచ కప్కు ఎక్కువ సమయం లేదు. ఆసియా కప్లో భారత జట్టు మహా అయితే 5-6 మ్యాచ్లే ఆడుతుంది. ఆసియా కప్ తర్వాత కూడా మరో 5-6 మ్యాచ్లే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రయోగాలు చేయడం అవసరమా అని నా అభిప్రాయం. ముఖ్యంగా భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కువ మంది కుడి చేతి వాటం బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అలాంటప్పుడు మిడిల్ ఆర్డర్లో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ఉండి తీరాలి. మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో చక్కగా సరిపోతాడు. తనదైన రోజున భారీ షాట్లతో విరుచుకుపడి మంచి స్కోర్లు కూడా చేయగలుగుతాడు. కాబట్టి వెటరన్ ఆటగాడు దినేష్ కార్తిక్ మీద కాకుండా యువ ఆటగాడు రిషబ్ పంత్ మీద నమ్మకం ఉంచాలి. ఇప్పటి నుండే అతడికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉండాలి. వీలైతే ఒకే జట్టును ఎక్కువగా మ్యాచ్లలో కొనసాగిస్తే T20 ప్రపంచ కప్ సమయానికి ప్రయోజనం ఉంటుందని అన్నాడు. గంభీర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి అవునా కాదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.